ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టిన పార్టీలు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. కానీ డబల్ గేమ్ ఆడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్న ప్రచారం. అసలు కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఒక పక్క షా టీం వేరు అంటారు, నరేంద్ర మోడీ టీం వేరు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి ఉన్న పరిచయం వేరు అంటారు, అమిత్ షాకు చంద్రబాబు గారికి ఉన్న పరిచయం వేరు అంటారు. అలాగా ఇక్కడ పొత్తు విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన చంద్రబాబు గారో, లేదంటే అమిత్ షా మోడీలో, లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురుకు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం అక్కడ కనిపిస్తుందా? రఘురామ కృష్ణరాజు గారు చేసిన జగన్నే టార్గెట్ చేశారు, ఇప్పుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి సీట్లు రాకపోవడానికి కారణం ఈ కూటమిలో ఉన్న ఎవరి పేర్లు చెప్పట్లేదు, జగనే కారణం అంటున్నారు. ఏంటి లింకు, డబుల్ గేమ్ ఆడుతున్నది ఎవరు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి జగన్మోహన్? ఒక రకంగా కూటమిలో సీట్లు కేటాయింపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేసేస్తున్నారా, లేదంటే కేంద్రంతో అలా మాట్లాడి ఈ స్థానాల్లో వీళ్ళని పెడితే ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి కలిసి వస్తుంది అని చెప్పి ఒక వ్యూహం ఏమన్నా ముందు రచించుకొని కూటమి కట్టారా? ప్రాక్టికల్గా ఏంటంటే, ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో ఉండేటటువంటి క్యాడరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిపే విద్యావంతులు కాదు. ఇప్పుడు జరుగుతున్నది విద్యావంతులలో పెర్వర్టెడ్ స్టేజ్, చదువుకున్న వాళ్ళే పెర్వర్టెడ్గా ఆలోచించడం, పెర్వర్టెడ్గా బిహేవియర్ వైపుకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. దాని పరిణామక్రమే ఇక్కడ కనబడుతుంది, ఆ భయమే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఒక నల్లమెల్లికో, ఒక రఘురామ కృష్ణరాజుకో వైసీపీ వాడెవడు సపోర్టింగ్గా కామెంట్ చేయడు, వాళ్ళకి ఎవరు కామెంట్ సపోర్టింగ్గా చేసేది? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అంతే, ఎందుకు వాళ్ళు ఆ జట్టు కట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబును తిట్టాడు అనుకోండి, వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేయరుగా. వాళ్ళ కమ్యూనిటీలో, లేదా వాళ్ళ తెలుగు సర్కిల్స్లో వ్యతిరేకంగా వాళ్ళని తిట్టడం బిగిన్ చేస్తారు. వాళ్ళని ఇక ఫుట్బాల్ ఆడుకుంటారు, పార్టీకి వెన్నుపోటీలో. చంద్రబాబు గారిని అమితంగా ప్రేమించే వాళ్ళే ఎలా ఉంటారు? ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం కొన్ని రోజుల క్రితం మాట్లాడుకుంటాం, వర్మ కూడా టీడీపీ నాయకుడే, వర్మ పిఠాపురం, వర్మకి ఎప్పుడైతే సీట్ రాదని తెలిసిందో వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారో చంద్రబాబు నాయుడు గారు, నా వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే అందరు నా గాడిని కట్టలేమేమో, ఎస్పెషల్లీ కొంతమంది ఉంటారా రఘురామకృష్ణరాజు గారు, రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు. నేను అనేది ఇప్పుడైనా అక్కడ కార్యకర్తల దగ్గరికి వెళ్తే అమ్మ నా బూతులే తిడతారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి భయపడి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి భయపడి వీళ్ళు నిజం మాట్లాడలేరు. ఇప్పుడు కారణం ఏంటన్నది వాళ్ళిద్దరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, విజయవాడ సెంటర్లు, కాకినాడ పార్లమెంటు, హిందూపురం పార్లమెంటు, ఇవన్నీ బీజేపీ అడిగింది. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఇవ్వలేదుగా. అడిగిన విశాఖపట్నం అడిగితే ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆయన ఇవ్వాలనుకున్నయే ఇచ్చాడు. అవును, అంతే. వీళ్ళు అడిగిన వాటిలో కేవలం 10% ఇచ్చి మిగతా 90% ఆయన రుద్దాలనుకున్నదే రుద్దాడు, అంతే కదా. అట్లాంటప్పుడు అనపర్తిలో ఆయన వాస్తవంగా చంద్రబాబు డబుల్ గేమ్ అన్నటువంటిది అక్కడ అసలు రీజన్. ఆ ముక్క అనడానికి ఆయనకు వణుకు. మళ్ళీ రేపు పొద్దున వైసీపీ ఏం దగ్గరికి తీయదు కదా, వైసీపీకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, రేపు కూడా అతను గెలిచే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఇవాళ తను వైసీపీని తిడితే ఏం ప్రయోజనం? ఇదే తెలుగుదేశాన్ని తిడితే వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా, పోని వేరే చోటకి వెళ్ళి బతికే సీన్ కూడా లేదు. కాబట్టి చంద్రబాబు మంచోడే, వేరే వాడు చెడ్డోడు కూటమిలో అని చెప్పాలి. ఇప్పుడు అనపర్తి సీటు నాకు అనిపించిన లక్షణం ఆ ఇద్దరు ఆ ఇష్యూలో జరిగిన సీన్ ఏంటంటే, పురంధేశ్వరి మద్దతు అవసరం. ఎందుకు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి. ఎవరికి అవసరం? చంద్రబాబు. ఎందుకు అవసరం అంటే, మొన్న క్రైసిస్ టైంలో రాష్ట్ర నాయకులు పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం దగ్గరికి ప్రయత్నిస్తే అందువల్ల చంద్రబాబుకి అపాయింట్మెంట్ కుదిరింది. ఓకే, అందులో కొంత పాత్ర ఈవిడది కూడా ఉంటుంది. లొకేషన్ పట్టుకెళ్ళింది ఈవిడే కదా. అవును, తీసుకెళ్ళినప్పుడు. అవును, ఆ విధంగా అక్కడ కొంత పాత్ర సీఎం రమేష్, సుజనా చౌదరి, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా కలపడానికే ప్రయత్నించారు. దానికి ప్రధానమైన కారణం ఎవరు? పురంధేశ్వరి. పురంధేశ్వరి తను ఎట్టి పరిస్థితులు ఈ దఫా ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కావాలి, ఓ బలమైన పాత్ర పోషించాలి అనుకుంటుంది. ఆవిడికి చంద్రబాబుకి పడదు ఇదివరకు.
ఇప్పుడు పడుతోంది, ఎందుకంటే తన అవసరం రీచ్ఛ వరుసపెట్టి 2 సార్లు ఓడిపోయింది. 14లో ఓడిపోయింది రాజంపేట, అప్పుడు బలవంతంగా రాజంపేట అంట కట్టింది చంద్రబాబు నాయుడు. 19లో డైరెక్ట్ గా విడిగా పోటీ చేయడం వల్ల విశాఖలో ఓడిపోయారు. ఈ దఫా ముందుగానే పొత్తులో భాగంగా రాజమండ్రి అన్నటువంటిది 6 నెలల క్రితమే తను డిసైడ్ చేసుకుని చంద్రబాబు తొప్పించేసుకుని నందమూరి కుటుంబంలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో పురంధేశ్వరికి రాజమండ్రి చంద్రబాబు ఒప్పుకున్నారన్నటువంటి 6 నెలల ముందే తెలుగుదేశం బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే అసలు ఎవ్వడో తెలుగుదేశంలో ట్రై చేయలేదు. అంటే ఈవిడ ఇంట్రెస్ట్ ఏనా, ఈవిడ ఇంట్రెస్ట్ రాజమండ్రి కావాలన్నది. అంటే విశాఖ అన్నారు ఇద్దరికి ఒప్పందం ఏంటంటే భరత్ కి అల్లుడికి చేయాలి, కుటుంబంలో చిచ్చు రావద్దు, బాలకృష్ణ అక్కడే పోటీ చేయాలి, మంగళగిరిలో లోకేష్ పోటీ చేయాలి, కుప్పంలోనే చంద్రబాబు పోటీ చేసేయాలి, బాలయల్లుడు విశాఖలో పోటీ చేయాలి, ఇట్టించి ఈవిడ రావాలి. ఇది వాళ్ళ కుటుంబ పరమైనటువంటి తీర్మానం, దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు, వాళ్ళు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు, అందులో భాగంగా డిసైడ్ అయిపోయారు. కానీ ఆమెకి రేపు పొద్దున అక్కడ గెలిచి ఎంపీ అయితే తనకి తలనొప్పి, అవును మంత్రి అయితే, కేంద్ర మంత్రి అయితే, కాబట్టి ఆవిడ ఓడాలి. ఆవిడ ఓడాలంటే మీకు తెలుసు ఆ ఏరియా గురించి, రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో మిగతా అన్ని నెట్టు నెక్కు వస్తాయి అసెంబ్లీ, ఒక్క ఇంకా 2 బలమైనవి కూడా ఉంటాయి తెలుగుదేశం, రాజమండ్రి సెంటర్ ఇదే అర్బన్ రూరల్, వాళ్ళకి బలమైనటువంటి, మిగతా చోట్ల నెట్టు నెక్కు వస్తాయి, ఈ 2 చోట్ల గట్టి ఓట్లే వస్తాయి తెలుగుదేశం. అనపరిత్తి వచ్చేటప్పటికి అక్కడది ప్రభావితం చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్, అక్కడ వచ్చే సీట్ల ఓట్ల వల్లనే ఎంపీ 2009లో మురళీమోహన్ ఓడడానికైనా, 2014లో గెలవడానికైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనపర్తి సీట్ ని, అది 2019లో వైసీపీ ఇప్పుడు రాజమండ్రి రూరల్ అర్బన్ ఓడిపోయినటువంటి వైసీపీ ఎట్లా గెలవగలిగింది, అక్కడ 50,000 ఓట్ల మెజార్టీ రావడం వల్లే కదా. కాబట్టి అనపర్తి సీటుని ఇక్కడ నలమిల్లెళ్తే కనుక ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైటర్ ఖచ్చితంగా ఉంటది, అతనికి తెలుసు చంద్రబాబు. పురంధేశ్వర్ గెలిచి వస్తుంది అప్పుడు, ఓకే, కాబట్టి పురంధేశ్వర ఓడాలంటే అనపర్తి సీట్ ఎవడంట కట్టాడు అసలు, దాని బదులు ఇంకో సీట్ ఆఫర్ చేయొచ్చుగా, ఇంకో సీట్ ఏదో ఒకటి ఆఫర్ చేయొచ్చుగా, అక్కడే పోనీ నరసాపురం సీట్ ఆఫర్ చేయొచ్చుగా, అవును ఎమ్మెల్యే సీటు భీమవరం ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేయొచ్చుగా, ఎందుకు చేయలే అంటే అక్కడ అంజబాబు ఫిక్స్ ఆల్రెడీ, అది ఇక్కడ కావాలని ఇక్కడ పురంధేశ్వరికి అనపర్తి ద్వారా దెబ్బ కొట్టాలి. ఒక్క దెబ్బకి 2 పెట్టలు ఇక్కడ పురంధేశ్వరం ఆడాలి, 2 పక్కన అనపర్తిలో సోమవీర్రాజుని పెట్టించాలి, బీజేపీ బీజేపీ అక్కడ సోమవీర్రాజు ఆడాలి, సోమవీర్రాజు రాజకీయ జీవితం సమాధానం, ప్రత్యక్ష ఎన్నికలు అతను ఎప్పుడు గెలవాలా, ఎమ్మెల్సీ సీట్తోనే ఉన్నాడు, కానీ ఎన్నికలు గెలిపించిన రికార్డు అతనికి ఉంది. గతంలో రాజమండ్రి ఎంపీ గెలిపించాడా, కాకినాడ ఎంపీ గెలిచారా, కాకినాడ ఎంపీ గెలిచారు, రాజమండ్రి ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు అక్కడ, ఆ గెలుపుల్లో పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తిగానే ఇతనికి బాగా ఫెమిలియారిటీ. కానీ గెలిచి అసెంబ్లీ స్థానాలు కోల్పోతుంది కదా టీడీపీ, నిజంగా ఇదంతా కరెక్ట్ అనుకుంటే, అంటే ఇప్పుడు 145లో 144లో 90 నుంచి 100 అనేది తెలుగుదేశం టార్గెట్, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. వీటిట్లలో ఇక్కడ తన శత్రువుని కూడా ముందుగానే ఇప్పుడు లోకేష్కి ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటే ఎవరిని పక్కన పెట్టేయాలి, బాలకృష్ణ ఎదిగితే ప్రాబ్లం అనుకున్నప్పుడు మీకు నిజం గెలవాలి యాత్ర అసలు ఒరిజినల్గా ఎవరు చేయాలి, జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినోడు ఎవడు మొదట, బాలకృష్ణ, మరి అతను ఎందుకు తిరగల గోదావరి యాత్రకి, భువనేశ్వర్ ఎందుకు దిగింది, అంటే నందమూరి కుటుంబపు ఆశీస్సులతో నారావారి చేతులలో ఉండాలి. ఇక్కడ బాలయ్య ఉపయోగపడాలి, బాలయ్యని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ అల్లుడికి కూడా సీటు, అలాగే పురంధేశ్వరికి తను అడిగిన సీట్ ఇస్తున్నట్టు, కానీ తను గెలవడానికి ఇక్కడ దెబ్బ కొట్టడం, 2 పక్కన ఎందుకంటే అనపర్తి అసలు అడగ నాకు వద్దు మొర్రో అంటది బీజేపీ, వద్దు మొర్రో అన్న సీట్ అంట కట్టడం ఏంటి బేసిక్ గా అక్కడ, అది కూడా ముందు ప్రకటించేసి లిస్ట్ లో ప్రశ్నించేదే గొడవ, ఆ విధంగా రెచ్చగొట్టడం, అక్కడ అనపర్తిలో తట్టుకోలేనటువంటి విధంగా చేయటం, అక్కడ ఈ 2 నాకు అనిపిస్తోంది. అదైతే మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీ వల్ల తనకు ఓటు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాడు, కానీ తన ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ బీజేపీ బలపడాలని కానీ ఆయన కోరుకోవట్లేదు. వైసీపీ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎంతవరకు కుట్ర చేసిందని అనుకోవాలి, కొన్ని వేళ మాట్లాడుతున్న మాటలని పరిగణలోకి తీసుకుంటే
అంటే అమిత్ షా మరి అంతగా దిగజారుతాడని నేను అనుకోను. ఇవాళ ఇచ్చిన సీట్లు ఎవరిచ్చారు? బీజేపీ అడిగిన ఇచ్చారా? బీజేపీ విశాఖపట్నం అడుగుతుంది ఇవాళ. ఏలూరు అడిగింది ఇచ్చారా? విజయవాడ అడిగింది ఇచ్చారా? కాకినాడ అడిగింది ఇచ్చారా? హిందూపురం అడిగింది ఇచ్చారా? మరి ఇంకేమి ఇచ్చినట్టు అక్కడ అంటే అడిగినవి ఇవ్వలేదంటే కూడా మరి ఒక కోణాలను చూస్తే బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అంటే అదే కదా. ఇక్కడ అందరికీ అయోమయం ఏంటి, అమిత్ షా బాబు, అమిత్ షా డైరెక్ట్ గా సర్దుకోండి అని చెప్పాడు. అదే అంటున్నాను, అంటే అమిత్ షాని కన్విన్స్ చేయగలిగారు చంద్రబాబు గారు, అందుకే ఒప్పుకున్నారు అనేది ఇక్కడ. అంతే కదా, కన్విన్స్ చేశాడు. అంత ఒక మెట్టు దిగిపోయి అంటే తగ్గించుకోవడం ఒకటి ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ కూడా దిగిపోవాలని అంత అవసరం. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అడిగింది, అక్కడ ఏఐఏడిఎంకేతో జట్టు కలిగినటువంటి అన్నామలై, ఏఐఏడిఎంకే వల్ల మనకే ప్రయోజనం లేదండి, మనం డిఎంకేని కొడదాం అనుకుంటున్నాం, ముందు మనతో ఉన్న మిత్రశత్రువు ఏఐఏడిఎంకే, దీన్ని తొక్కితేనే మనం పైకి వెళ్తాం, నాకు వదిలేయండి అని అడిగాడు. నువ్వు చేసి చూపించి మేము కొడతామంది చేసి చూపించాడు. ఏఐఏడిఎంకే అని పక్కన పెట్టి అతనికే ఫుల్ సపోర్ట్ చేశారు కదా. లేకపోతే ప్రతి చిన్న పనికి మోడీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? చైనా అధ్యక్షుడిని అక్కడికే పట్టుకొచ్చాడు. అసలు తన అధికారం కాదు కదా అక్కడ ఏమున్నది అని. తమిళనాడులో ఇప్పటికో 10 సార్లు వెళ్ళి ఉంటాడు నరేంద్ర మోడీ. ఎందుకని? అక్కడ నాయకుడు నేను తీసుకుంటా, నాకు వదిలిపెట్టండి, మీరు నాకు సపోర్ట్ ఉండండి చాలా అంటున్నాడు. సక్సెస్ అయ్యింది. అట్లాగే అస్సాంలో అంతకుముందు 0 బీజేపీ, నాకు వదిలిపెట్టండి నేను చేసి చూపెడతాను అన్నాడు హిమంత బిశ్వా సార్. నాయకత్వం వదిలిపెట్టారు, సక్సెస్ చేసి చూపించాడు కదా. అట్లాగా ఇక్కడ నాయకత్వం అంటల్లా. ఇప్పుడు మేము చూసుకుంటాం, మాకు వదిలిపెట్టండి, బెంగాల్లో మాకు వదిలిపెట్టండి, మీరు ఎవరితో పొత్తొద్దు అన్నారు, సక్సెస్ అవుతున్నారు కదా. ఇక్కడ నాయకత్వం మా వల్ల కాదు, ఈ 4 ఏళ్ళని ఈ పురంధేశ్వరు వచ్చిన దగ్గర నుంచి కూడా మా వల్ల కాదు, మన వల్ల అయితే అవ్వదు, 4 ఓట్లు పెరిగితే ఎంతే, 4 ఓట్లు పెరిగితే ఎంతే. కొంత ప్రయత్నించింది సోమవీర్రాజు, ఏది ఇండిపెండెంట్గా అక్కడ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని ఎదగనీయకుండా చేస్తున్నాడని గ్రహించి మొదట అక్కడ ఏఐఏడిఎంకే పరిస్థితి ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్తో ఉంది అని చెప్పినటువంటి వాడు సోమవీర్రాజు. కానీ జాతీయ నాయకత్వంతో కొట్లాడగలిగినటువంటి తెగింపు ఆయన ప్రదర్శించలేకపోయాడు. కానీ ఒక డౌట్, తెలియకుండా ఏదైనా భారతీయ జనతా పార్టీ వైసీపీకి మెయిల్ చేస్తుందా? తెలిసినా తెలియకపోయినా వాళ్ళ వాళ్ళకి చూసుకుంటది, కానీ వైసీపీకి మెయిల్ చేయడం కోసం ఎందుకు అవుతుంది? అంటే నిర్ణయాలు వైసీపీకి మెయిల్ చేసేలా ఉన్నప్పుడు బీజేపీ అలా ఏమన్నా చేస్తుందా అనేది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ని బీజేపీ తెప్పించిందని మాట్లాడితే ఎంత వేరేతనం ఉంటుందో, ఇక్కడ అంతే ఉంటుంది. బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మా వల్ల కాదని చేతులు ఎత్తేసింది, ఒంటరిగా పోటీ చేస్తే మా వల్ల కాదు, అసలు అభ్యర్థులు దొరకట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టేవాడు అసలు దొరకట్లేదు, 2-3% ఓట్లు పెరిగితే గానీ పొత్తు పెట్టుకుంటే కష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం అని చెప్పేసింది. మరి అట్లాంటప్పుడు పొత్తుకి చంద్రబాబు వస్తున్నాడు, మీరు మాట్లాడితే సెటరేట్ అయిపోతుందండి అని చెప్పింది. మ్యాక్సిమం బార్గెనింగ్ అధినాయకత్వం చేసింది. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఎంతో కొంత పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయి బాగా చిలక గోరింకలాగా చివరి దాకా ఉండాలనుకుని 1 కోటి రూపాయలు కట్టం ఇచ్చారు. వాడు పెళ్ళి ముందు రోజున చచ్చిపోయాడు, పెళ్లి రోజున చచ్చిపోయాడు, ఏం చేయాలి? కోటు వదిలేసుకోవాలా? మా కట్నం ఏంటని చెప్పి గట్టి గాడితే అంత్యక్రియలు పెళ్లికి సామాన్లు అన్ని చేశాం కదా, ఈ 70 ఎట్టు పెట్టుకోండి అయ్యా అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలా? దాన్నే అంటారు సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. అసలు మనకు పోటీ చేసే సీన్ లేదన్నప్పుడు, మనకు 1 ఓటు కూడా రాదు, 1 సీటు కూడా రాదన్నప్పుడు, 1/2 MP సీట్లు 10 MLA సీట్లు సాధించుకుని అందులో 50% వచ్చినా 25% వచ్చినా జీరోతో బిగిన్ చేసిన వాడికి బోనసే కదా. కానీ ఒకటి, చాలా రాష్ట్రాల్లో మోడీ లేదంటే అమిత్ షా వీళ్ళ నిర్ణయాలు చూసినప్పుడు మోడీ షా ద్వయం చాలా అద్భుతం, వాళ్ళ నిర్ణయాలు అదే ఇదని అనుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మోడీ షా అని డిఫరెంట్గా చూస్తున్నారు, ఆ ద్వయాన్ని ఏదో ఒక ద్వంద్వద్వయంగా చూస్తున్న పరిస్థితి. నిజంగా వాళ్ళకి తెలియకుండానో లేదంటే ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంటుంది అంటారు కదా భారతీయ జనతా పార్టీది ఎక్కువ, ఆ ఉద్దేశంతోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు ఏమైనా ఫేవర్గా ముందుకెళ్తున్నారా? అట్లా చేస్తుంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవాలి కదా, లేదా ఒంటరిగా పోటీ చేయాలి కదా. ఏమో వాళ్ళందరూ ఏంటంటే ఇంతకుముందు ప్రయత్నం చేశారు మేము వద్దన్నాం, పొత్తు మాకు మొదటి నుంచి మాకు ఇష్టం లేదు, బీజేపీ అడిగింది కానీ జగన్ రాలేదు కదా, మరి రానప్పుడు ఎందుకు చేయాలి, రానప్పుడు జగన్ ఎందుకు కాపాడాలా? అదే అంటున్నాను, అక్కడైనా దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఆలోచిస్తుంది అంటున్నాను. దీర్ఘకాలికం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నాయకత్వం ఫెయిల్యూరు,
కాబట్టి పొత్తు కంపల్సరీ అయింది. దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే ఎవరినో గెలిపించాలని కాదు. ఇందాక నేను చెప్పినట్టే సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం, ముందు కాసిన సీట్లు వస్తే తర్వాత చూసుకుందాం ఎవరిని కొట్టాలంది. గెలిచి వచ్చారు అనుకోండి ఒక రూటు, ఓడితే ఇంకొక రూటు, ప్లాన్ ఏ ప్లాన్ బి. అంటే ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే ఆ ప్లేస్ లోకి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది కదా, ఆ ఆప్షన్ ఏమైనా తీసుకుంటుందేమో. అట్లా అయితే కనుక నాకు తెలిసి ఇండిపెండెంట్ గానే పోటీ చేసేవాళ్ళు. ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే వచ్చుద్ది అనుకుంటే వీళ్ళు పోటీ చేయడమే కాదు జనసేన కూడా పోటీ చేయించేవాళ్ళు. బలవంతకి ఇప్పుడు తనని కాదనే స్థాయిలో లేడు కదా పవన్ కళ్యాణ్. అవును, ఆఫ్టర్ ఆల్ 21 సీట్ల కోసం పొత్తు ఎందుకు ఆయన నీకు, మనం ఒంటరిగా పోటీ చేద్దాం రా అంటే 21లో పవన్ కళ్యాణ్ 10-15 గెలుస్తాడు. వీళ్ళిద్దరు గెలిస్తే 15-20 గెలవరా ఖచ్చితంగా. అదే ముక్క చెప్పి అవసరమైతే ఫైనాన్షియల్ సాయం ఏం చేస్తాం రా అని చెప్పి చేయరా, అప్పుడు ఇంక తెలుగుదేశానికి అవకాశం ఎక్కడ ఉంటది. కానీ మొదటి నుంచి కూడా గతంలో ఒక గతంలో అంటే ఒక 20-30 రోజుల క్రితం జరిగిన ప్రచారం, సుజనా చౌదరికి సీఎం రమేష్ కి టికెట్లు ఇచ్చే విషయంలో బాబు గారే అడ్డుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేరు అనేది. కానీ అంటే వచ్చినా గెలవలేరు అనేది, వాళ్ళ ఫైనాన్షియల్ గా బలంగా ఉన్నారో లేదంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇంకా టీడీపీ ముద్రే ఉంది బీజేపీలో ఉన్నా సరే. ఇప్పుడు గనక గెలిస్తే, ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగానే గెలుస్తారు కాబట్టి వాళ్ళు బీజేపీ అనాలి, ఇంకా ఆ టీడీపీ ముద్ర పోగొట్టుకోవడానిక లేదంటే బీజేపీ కూడా వాళ్ళకి కావాలని సపోర్ట్ చేస్తుంది. లేదు, ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఉంటారు, ఫైనాన్షియల్ గా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, అవును కాబట్టి ఇచ్చింది సీట్లు. ఇంకోటి ప్రూవ్ చేసుకోవడం కూడా వాళ్ళు, అది కూడా నాన్ లోకల్. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అవకాశాలు రాక మేము మా వల్ల కావట్లేదండి అని చెప్తున్నారు. అవకాశం ఇచ్చారు, ప్రూవ్ చేసుకోండి. పోనీ వాళ్ళే కనుక కడప సీట్ అడిగితారా, ఎక్కడ అడగాల? సీఎం రమేష్ సొంతదంటే నాన్ లోకల్ అనుకుంటే కడప అడగాలి. మరి కడపలో పోటీ చేస్తాడు అతను, ఇచ్చేవాళ్ళు కడప కావాలి. తెలుగుదేశం ఇచ్చిండేది, ఇచ్చిండేది తెలుగుదేశం ఖచ్చితంగా, కానీ అడగలేదుగా. అతనే అనకాపల్లి విశాఖపట్నం అడిగాడు. అదే ఇప్పుడు ఆ లెక్కన సుజనా చౌదరిదైనా అంతే, తను కూడా కడప అడిగితే ఇచ్చేవాళ్ళు కదా, కాదు కదా, అతను కృష్ణా జిల్లానే కాబట్టి ఇదే అడిగాడు. తనకంటూ సొంతం వీళ్ళందరూ ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కదా. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనాలి అంతే. అలాకనైతే జగన్ చంద్రబాబు కూడా అంతే కదా, అంటే రాయలసీమ వాసులుగా చూడలేము మొత్తం అందరూ తెలంగాణ వాళ్ళే. ఆంధ్రాలో ప్రభుత్వాన్ని వెళ్తుంది, తెలంగాణలో పౌరసత్వం ఉన్నాడు ఒరిజినల్ చెప్పాలి, తర్వాత ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు, ద్వంద్వ పౌరసత్వం అనమాట. జగన్ ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటి సింపుల్ గా చెప్పాలంటే చంద్రబాబు నియమనలేక, అంతేనా? తెలుగుదేశం పార్టీలో ఉన్న బాబు గారి ప్రేమతి రైట్ చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా ఒక రాజకీయమేనా, లేదంటే వాళ్ళు నిజంగా బాబు గారి మీద ప్రేమతో ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఈ పొత్తుల వ్యవహారం, ఇది ఎంతవరకు వీళ్ళకి కలిసి వస్తుంది.